నిరుద్యోగ యువతకు జగన్ రెడ్డి శాపంగా మారాడని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామైశ్వర్ నాయుడు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఎన్టీఆర్ భవన్లో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ భృతి అందించి నిరుద్యోగులను ఆదుకున్న ఘనత టీడీపీకే దక్కిందన్నారు. టీడీపీ హయాంలో 17 లక్షల కోట్ల నిధులతో ఉద్యోగ కల్పనకు వివిధ కంపెనీలను చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారన్నారు. కానీ నేడు జగన్ రెడ్డి దౌర్జన్యానికి కమిషన్లకు భయపడి కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా గంజాయి అక్రమ రవాణాకు కేరఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందన్నారు. యువతకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని కంపెనీలు తీసుకొని వచ్చి దాని ద్వారా ఉద్యోగ కల్పన చేయాలనే ఉద్దేశంతో 17 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి 34,000 ఉద్యోగాలు కల్పన చేసే దానికోసం ఆ చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేస్తే వీళ్ళ కమిషన్ల కక్కుర్తి పడి కమిషన్లు కావాలని చెప్పి పెట్టుబడిదారులు కంపెనీలను బెదిరిస్తే వాళ్ళ రాష్ట్రాన్ని వదిలి బయటకు వెళ్ళిపోవడంతో 34,000 మంది ఉద్యోగాలు ఉద్యోగస్తులకు రాకపోకుండా అయినటువంటి